Hi guys, welcome again to the Quantapsis YouTube channel. RLB NTPC previous paper lo baganga ee roju gata notification lo ni 5th April 2016 shift 3 na jarigina question paper ni manam solve chestunnam. Okay, trigonometry nunchi andi question. 2 cos theta minus pi by 2 plus 3 sin theta plus pi by 2 minus of 3 sin theta plus 2 cos theta. Then value anta nadutunnaru. Chudandi ikkada pi ante manaku telavalandi, pi anedi radians lo untundi. Pi radians is equal to 180 degrees. Radians anedi kuda angle ni kolustaniki oka padathadi, mana angles lo oka padathi. Kabatti pi radians telavalandi meeku, pi radians equal to 180 degrees. Pi radians equal to 180 degrees. Kabatti ikkada pi by 2, pi by 2 anadante manam em iskochappudu pi by 2 is equal to 90 degrees. Just 90 degrees ichinattu pi by 2. 2 cos theta minus pi by 2 చూడండి, మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ మార్చేటప్పుడు sin 90 minus theta, cos 90 minus theta లేదా sec 90 plus theta ఆ విధంగా ఉంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ మారుస్తూ ఉంటాం. ఇక్కడ ఏం ఇచ్చారు, 90 minus theta minus 90 గా ఇచ్చారు. 90 minus theta రావాలి కాబట్టి జస్ట్ మైనస్ బయట తీసి, ఇక్కడ దీన్ని మైనస్ బయట తీసి దాన్ని సింపుల్ గా మనం 2 cos వాడిచినంతే ఉంచి మైనస్ బయట తీసి దాన్ని 90, ఇప్పుడు ఇక్కడ pi by 2 అంటే 90 అన్నట్టే కదా, theta minus 90 అయినట్టు దాన్ని జస్ట్ తిరగి రాస్తే జస్ట్ మైనస్ బయట తీస్తే ఏమవుతుంది, 90 మైనస్ తీటా అవుతుంది. 90 మైనస్ తీటా, ఇక్కడ పై బై 2 బదులు 90 తీసుకున్నాం మనం అంతే. ఇది ప్లస్ 3, ఇది మామూలుగా ఏం చూడండి, ఇక్కడ ఇబ్బంది లేదు మనకి. 3 సైన్, ఇక్కడ పై బై 2 90 తీసుకోవచ్చు, తీటా ప్లస్ 90, 90 ప్లస్ తీటా రాసేద్దాం. ఏ ప్లస్ బి అయినా బి ప్లస్ ఏ అయినా ఒకటే, ఇది ఇక్కడ మైనస్ చేసేటప్పుడు మాత్రం తేడా వచ్చేది, కానీ కూడుకునేటప్పుడు 2 ప్లస్ 3 రాసినా 3 ప్లస్ 2 రాసినా మనకి ఏం ఇబ్బంది ఉండదు. కాబట్టి theta plus 90 ఇచ్చినదాన్ని 90 plus theta గా రాద్దాం. 90 plus theta, 90 degrees ఉన్నట్టు theta degrees ఉన్నట్టండి, జస్ట్ పైన ఒకవేళ డిగ్రీ పక్కన పెట్టకపోతే ఏం నెగ్లెక్ట్ చేసేయండి. మైనస్ ఇదంతా మామూలుగానే చేసేద్దాం, లేదా మైనస్ లాభాలు తీసుకెళ్ళి ఒకేసారి రాసేద్దాం. 3 sin theta minus 2 cos theta అవుతుంది ఈ మైనస్ లోపలికి వెళ్ళిపోతే. ఇక్కడ చూడండి ఒకసారి, cos minus theta equal to నెగిటివ్ యాంగిల్స్ వచ్చేటప్పటికి కాస్ కి సెకండ్ కి నెగిటివ్ యాంగిల్స్ పాజిటివ్ గా మారిపోతాయి. అంటే ఈ విధంగా కాస్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్ టు కాస్ తీటానే అవుతుంది. అదే విధంగా సెకండ్ కూడా సెకండ్ ఆఫ్ మైనస్ తీటా ఈక్వల్ టు సెకండ్ తీటానే అవుతుంది. అలా కాకుండా సైన్ కి మైనస్ తీటా అయితే గనక మైనస్ సైన్ తీటా గా రాస్తాం. ఇంకా మిగతా యాంగిల్స్ అన్నిటికీ కేవలం ట్రిగ్నామెట్రీ యొక్క ఈ రెండు రేషియోస్ వరకు, కాస్ అండ్ సెకండ్ రేడియోస్ వరకు మైనస్ అనేది పోయి జస్ట్ పాజిటివ్ గా మారుతుంది. సైన్ కి టాన్ కి కోసెకండ్ కి కాట్ కి మాత్రం మైనస్ అంతే క్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం కాస్ మైనస్ ఆఫ్ 90 మైనస్ థీటాని జస్ట్ మైనస్ నెగ్ చేసి 2 కాస్ 90 మైనస్ థీటాని ఇక్కడ చూడొచ్చు. 90 మైనస్ థీటా అంటే ఇక్కడ ఎందుకు వచ్చు, మీరు ఇప్పుడు మైనస్ నెగ్ చేసేసేయచ్చు. కాస్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఇస్ నథింగ్ బట్ సైన్ థీటా. కాబట్టి ఇక్కడ 2 అంతే ఉంది, 2 సైన్ థీటా ప్లస్ 3 సైన్ 90 ప్లస్ థీటా. 90 లో ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ మారిపోతుందండి, సైన్ నుంచి అది ఎలా మారుతుంది, కాస్ గా మారిపోతుంది. 90 ప్లస్ థీటా, సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ గా టర్న్ అయ్యచ్చు, పాజిటివ్ గా నొచ్చేసాను, 2 కాస్ థీటా అవుతున్నది. మైనస్ 3 సైన్ థీటా మైనస్ 2 కాస్ థీటా, ఇవి ఎలా మారుతాయి యాంగిల్స్, 90 ప్లస్ లో 90 మైనస్ లో ఎలా మారుతాయి, క్వాడ్రంట్ అంటే ఏంది, ఫస్ట్ క్వాడ్రంట్ ఏంది, సెకండ్ క్వాడ్రంట్ ఏంటి, ఏ క్వాడ్రంట్ లో ఏ సైన్ ట్రిగ్నామెట్రిక్ రేషియో పాజిటివ్ గా ఉంటుంది, ఏది నెగిటివ్ గా ఉంటుంది, ఇవన్నీ తెలవాలంటే తప్పనిసరిగా మన ఛానల్లో ట్రిగ్నామెట్రిక్ వీడియోస్ సబ్జెక్ట్ వీడియోస్ తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు చూడండి సింపుల్ అయిపోయింది, మీరు చెప్పేస్తారు 2 సైన్ లో నుంచి 3 సైన్ లో పోవాలి మైనస్ సైన్ అవుతుంది, 3 కాస్ థీటా లో నుంచి 2 కాస్ థీటా పోవాలి, 3 కాస్ థీటా నుంచి 2 కాస్ థీటా పోతే ఏం మిగులుతుంది మనకి, జస్ట్ కాస్ థీటా మిగులుతుంది. మైనస్ 2 సైన్ థీటా నుంచి 3 సైన్ థీటా పోతే మనకి సైన్ థీటా మిగులుతుంది, జస్ట్ మైనస్ సైన్ థీటా. కాబట్టి మన ఆన్సర్ అవుతుంది కాస్ థీటా మైనస్ సైన్ థీటా, ఆప్షన్ ఏ అవుతుంది. వితిన్ 5 or 6 సెకండ్స్ లో చేయించండి. కాబట్టి ఈ థీరీ మనకు మాత్రం కొద్దిగా తెలవాలి, ఈ పై రేడియన్స్ అంటే 180 తెలవాలి, పై బై 2 90 తీసుకోవడం తెలవాలి, కాస్ మైనస్ థీటా కాస్ థీటాగా మారుతుందని తెలవాలి, 90 మైనస్ ఇవి ఎలా చేంజ్ చేసుకోవాలని తెలవాలి. వీటి గురించి తప్పనిసరిగా ఒక వీడియో తప్పని ట్రిగ్నామెట్రీ వీడియోనే కాదు సబ్జెక్ట్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ స్టార్ట్ చేస్తాను త్వరలోనే మన వీడియో మన ఛానల్లో, తప్పనిసరిగా చూడండి. నెక్స్ట్ వన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 4 అండ్ 2 అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎల్సిఎం ఆర్ 5 and 7, ఫైన్ ద స్మాలర్ ఆఫ్ దీస్ 2 నెంబర్స్ అంటున్నాడు. రెండు నెంబర్లోని అంట వాటి యొక్క హెచ్సిఎఫ్ 4 ఆ రెండు వాటి యొక్క కసాగతితో ఉందో దానికి ఉన్న మరో రెండు కారణాంకాల చోటుకి 5 మరియు 7, వాటిలో చిన్న సంఖ్య ఏంది అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 5 and 7 ఆర్ కోప్రైమ్ టు ఈచ్ అదర్, 5 మరియు 7 అనేవి ఒకదానికోటి సహప్రధాన సంఖ్యలు,
కాబట్టి వాటి యొక్క HCF 4 అయినప్పుడు రెండు సంఖ్యలు సహ ప్రధాన సంఖ్యలు అయినప్పుడు మరియు వాటి యొక్క HCF ఉంటాయి కావాలంటే మనకి LCM ఏం కావాలంటుంది LCM HCF those two coprimes అవుతది కదా మరి ఇప్పుడు ఏం చెప్పాయి మనకి కావాల్సిన చిన్న నంబర్ అడుగుతున్నాడు కాబట్టి రెండు coprimes కాబట్టి 4 HCF తో మల్టిపుల్ చేసుకొని 4 5 20 అయిపోతుంది మనకి 20 ఇస్ ద స్మాల్ నంబర్ పెద్ద నంబర్ అడితే గనుక 4 7 20 అని చెప్పేసే వాళ్ళం 28 చిన్న నంబర్ ఏమవుతుంది 4 20 అదే మనకి కావాల్సింది నెక్స్ట్ వన్ ఎస్ కెన్ ఫినిష్ 50% ఆఫ్ వర్క్ ఇన్ ఎ డే ఎస్ అనే వర్డ్ ఏం చేస్తాడంట 50% వర్క్ ని ఒక రోజులో చేస్తాడు టి కెన్ డు 25% ఆఫ్ వర్క్ ఇన్ ఎ డే టి అనే వ్యక్తి 25% పని ఒక రోజులో చేస్తారు ఇద్దరు కలిసి ఆ పని ఎంత కాలంలో చేస్తారు అని అడుగుతున్నాడు ఎంత కాలంలో చేస్తారు చూడండి ఎస్ కి 50% పనికి ఒక రోజు పడుతుంది అంటే సగం పని చేస్తానికి ఒక రోజు పడితే ఫుల్ పని చేస్తానికి ఎంత కాలం పడుతుంది 2 డేస్ పడుతుంది అదే విధంగా టి అనే వర్డ్ ఏం చేస్తున్నాడు 25 పర్సెంట్ ని ఒక రోజులో చేస్తున్నాడు అంటే నాలుగో వంతుని ఒక రోజులో చేస్తున్నాడు కాబట్టి నాలుగో వంతుని ఫుల్ పని చేయడానికి ఎంత కాలం పడుతుంది 4 డేస్ ఇతను రెండు రోజులు చేస్తున్నాడు ఇతను నాలుగు రోజులు చేస్తున్నాడు టోటల్ వర్క్ ఏమంటాను 4 ఏ అంటున్నాను టోటల్ వర్క్ ఏమన్నాం 4 ఇప్పుడు వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ రాశాం అనుకోండి నాలుగు పని ఇతను రెండు రోజుల్లో చేస్తున్నాడు కాబట్టి రోజుకి ఎంత చేస్తున్నట్టు 2 చేస్తున్నట్టు అదే నాలుగు పని ఇతను నాలుగు రోజులు చేస్తున్నాడు రోజుకి ఎంత చేస్తున్నట్టు 1 చేస్తున్నట్టు కాబట్టి ఇద్దరి మీద ఎంతవరకు జరుగుతుంది రోజుకి 3 జరుగుతుంది చేయాల్సిందంత 4 4 by 3 is equal to 1.33 1.33 డేస్ పడుతుంది వెరీ సింపుల్ క్వశ్చన్ ఓకే ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ టు 3.6 6.9 అండ్ 11.4 వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు చతుర్థ అనుపాతం రేషియో అండ్ ప్రపోర్షన్ ని ఆర్ఎస్ అగ్రవాల్ న్యూ బుక్ ని కొత్తది ఎన్లార్జ్ బుక్ అండి అది పెద్దది ఆ బుక్ ని సాల్వ్ చేస్తే ప్లే లిస్ట్ మన ఛానల్లో ఉంది తప్పనిసరిగా చూడండి దాంట్లో ఆల్రెడీ ఇవన్నీ కవర్ చేసేసాను నేను ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఏంది థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంది చాలా స్పష్టంగా అక్కడ సబ్జెక్ట్ నేర్చుకున్నాం మనం అదేవిధంగా కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు ఫోర్త్ ప్రపోర్షన్ ఈక్వల్ టు బీసీ బై అంటే రెండు సంఖ్యలు రెండవ సంఖ్య మరియు మూడవ సంఖ్య మల్టిపుల్ చేసుకొని డివిజిబుల్ బై ఫస్ట్ వన్ వేస్తే మనకు ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేస్తుంది ఎందుకు ఆ విధంగా రాస్తామంటానికి తప్పనిసరిగా రేషియో అండ్ ప్రపోర్షన్ సబ్జెక్ట్ వీడియోస్ తప్పనిసరిగా చూడండి అయితే ఇక్కడ అన్నింటిలో ఒక్కో డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ కూడా నెగ్లెక్ట్ చేసేయండి మనం ఆన్సర్ తీసుకున్న తర్వాత దానికి ఇచ్చేయచ్చు డెసిమల్ ఇచ్చేయచ్చు కాబట్టి ఎలా చూడవచ్చు ఇప్పుడు వాటిని 69 ఇంటూ 114 బై 36గా చూసేద్దాం ఆరు ఆరులు అరొకట్లు ఆరు ఆరు తొమ్మిది లేఫ్ నాలుగు మూడు ఏళ్ళు మూడు 23 సాల్వ్ చేయాలని బై 2 చేయాలి తొమ్మిది 27 7 బై 2 చేస్తాం జస్ట్ 21.9 అండి చూడండి ఇక్కడ 23 యూనిట్ డిజిట్ బేస్ అయినా తీసుకొని చేయండి లేదా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి 23 ఇంటూ 19 బై 2 నేనైతే యూనిట్ డిజిట్ బేస్ చెప్పేస్తాను 21.9 అయింది ఖచ్చితంగా అదే వస్తుంది మీకు ఆన్సర్ లేదనుకోండి 23 జస్ట్ దీన్ని ఒక 20గా చూసుకున్నా మీరు ఏమవుతుంది అప్పుడు 23 460 దాకా వెళ్తుంది దాన్ని సగం చేస్తున్నారు 4.21.59 22 దాకా వస్తుంది 21.9 లేదా యూనిట్ డిజిట్ బేస్ చేసుకుని కూడా చెప్పేయచ్చండి మీకు అవగాహన ఉంటే కనుక లేదంటే 23 ఇంటూ 19 అయ్యింది వచ్చిందని రెండుతో భాగించండి 21.9 ఇది ఆన్సర్ డెసిమల్ ఇవ్వాలి కాబట్టి మనం తప్పనిసరిగా ఇక్కడ 219 వస్తుంది మనకి ఒక డెసిమల్ ఇవ్వాలి మనం నెగ్లెక్ట్ చేసాం ఇందాక తీసుకోవడం ఒక డెసిమల్ వదిలేసి తీసుకున్నాం కాబట్టి ఆన్సర్లో ఆ డెసిమల్ ఇచ్చి చెప్పాలి మనం 21.9 నెక్స్ట్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్ కింద కొంత డేటా ఇచ్చారంట ఆ డేటాని చదివి దానికి సంబంధించిన క్వశ్చన్ ఇస్తాను దాన్ని ఆన్సర్ చేయండి అంటున్నాడు ఒక్క నిమిషం చూడండి ఇన్ గ్రూప్ ఆఫ్ 75 స్టూడెంట్స్ 75 మంది విద్యార్థులు ఉన్నారంట మొత్తం దాంట్లో 12 మంది ఓన్లీ క్యాబేజీని ఇష్టపడతారంట 12 మంది కేవలం క్యాబేజీని ఇష్టపడతారు 15 మంది ఓన్లీ క్యాలిఫ్లవర్ని ఇష్టపడతారు 21 మంది ఓన్లీ క్యారెట్ని ఇష్టపడతారు 12 మంది బోత్ క్యారెట్ అండ్ క్యాబేజీ క్యారెట్ క్యాబేజీ రెండింటిని ఇష్టపడే వాళ్ళు 12 మంది ఉన్నారు 13 మంది ఓన్లీ క్యాప్సికమ్ని ఇష్టపడతారు 13 మంది ఏం చేస్తారు ఓన్లీ క్యాప్సికమ్ని ఇష్టపడతారు అండ్ ఇద్దరు 2 లైక్ బోత్ క్యాప్సికమ్ అండ్ క్యాలిఫ్లవర్ క్యాప్సికమ్ అండ్ క్యాలిఫ్లవర్ రెండింటిని ఇష్టపడే వాళ్ళకి ఇద్దరు ఉన్నారంట వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ డు నాట్ లైక్ క్యాబేజ్ క్యాబేజీని ఇష్టపడిన వారి యొక్క శాతం ఎంత అని అడుగుతున్నాడు చూడండి ఒకసారి డేటాను ప్రాసెస్ చేద్దాం 75 మంది విద్యార్థులు ఉన్నారు ఓకే ఓన్లీ క్యాబేజీని ఇష్టపడే వాళ్ళు ఇక్కడ చూడండి ఓన్లీ క్యాబేజీని ఇష్టపడే వాళ్ళు క్యాబేజీని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు 12 మంది ఉన్నారు ఓన్లీ క్యాలిఫ్లవర్ని ఇష్టపడే వాళ్ళు ఓన్లీ క్యాలిఫ్లవర్ని ఇష్టపడే వాళ్ళు సిఏల రాస్తున్నారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు 15 మంది ఉన్నారు 21 మెంబర్స్ ఓన్లీ క్యారెట్ని ఇష్టపడతారు క్యారెట్ని సిఆర్గా రాస్తున్నారు దాన్ని ఇష్టపడే వాళ్ళు కేవలం 20 మెంబర్స్ ఉన్నారు 12 మంది క్యారెట్ని క్యాబేజీని రెండు ఇష్టపడతారు క్యాబేజీని క్యారెట్ని రెండు ఇష్టపడే వాళ్ళు 12 మంది ఉన్నారు అంటే క్యాబేజీని క్యారెట్ని రెండు ఇంటిని ఇష్టపడే వాళ్ళు 12 మంది ఉన్నారు 13 మంది ఓన్లీ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఇంతవరకు రాలేదు కదండి క్యాప్సికమ్ ఫోర్త్ ఐటమ్ వచ్చింది క్యాప్సికమ్ ఇష్టపడే వాళ్ళు కేవలం క్యాప్సికమ్ ఇష్టపడే వాళ్ళు 13 మంది టూ లైక్ బోత్ క్యాప్సికమ్ అండ్ క్యాలిఫ్లవర్
క్యాప్సికమ్ ని క్యాలీఫ్లవర్ ని రెండిటి నెస్ట్ పడేయాలి అంత ఉన్నారు ఇద్దరు క్యాలీఫ్లవర్ ఇదింది క్యాప్సికమ్ ఇక్కడ ఉంది ఈ రెండిటి నెస్ట్ పడేయాలి ఇద్దరు ఉన్నారు ఓకే ఇది డేటా వచ్చింది వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ డు నాట్ లైక్ క్యాబేజ్ క్యాబేజ్ ని ఇష్టపడని వారు ఎంత మంది అని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ క్యాబేజ్ ని ఓన్లీ క్యాబేజ్ ని ఇష్టపడే వాళ్ళు 12 మంది ఉన్నారు మరి క్యాబేజ్ మరియు క్యారెట్ రెండిటి నెస్ట్ పడేయాలి ఒక 12 మంది ఉన్నారు మొత్తం కలిపి 24 మంది మొత్తం మీద క్యాబేజ్ ని ఇష్టపడుతున్నారు కాబట్టి మొత్తం 75 లో 24 మంది పోతే ఎంతమంది ఉంటారు 51 మెంబర్స్ 75 మెంబర్స్ ఉంది మొత్తం ఇచ్చిన స్టూడెంట్స్ వాళ్ళలో కేవలం క్యాబేజ్ ఇష్టపడే వాళ్ళు 12 మంది ఉన్నారు క్యాబేజ్ తో పాటు క్యారెట్ ని రెండిటిని కలిపి ఇష్టపడే వాళ్ళు 12 మంది ఉన్నారు అంటే 24 మంది తప్పనిసరిగా కేవలం తీసుకున్నారా లేదా దాంతో పాటు కాంప్లిమెంటరీగా తీసుకున్నారా అని కాకుండా క్యాబేజ్ ఇష్టపడుతున్న వాళ్ళు 24 మంది ఉన్నారు కదా కాబట్టి 24 మంది తీసేస్తే మనకి మిగిలిన 51 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాబేజ్ ఇష్టపడతలేదని అర్థం ఇప్పుడు వాళ్ళ యొక్క పర్సంటేజ్ చెప్పాలి ఆ 51 మెంబర్స్ దేనిలో చెప్పాలి మనం 75 లో ఎంత పర్సెంట్ అనేది కావాలి మనకి 23 24 3 ఒకటి 3 17 17 4 68 68% 68% మంది క్యాబేజ్ ని ఇష్టపడతలేదు అని చెప్పొచ్చు 68% మంది చూడండి నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ వన్ వెజిటబుల్ కేవలం ఒక వెజిటబుల్ ని ఇష్టపడే వారు అందరూ అని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ మళ్ళీ మనం డేటా రాయట్లేదని గత క్వశ్చన్ కూడా ఇదే డేటా మీద కాబట్టి ఇక్కడ చూడండి ఈ డేటాను చూడండి మనకి ఏం క్వశ్చన్ కావాలనేది ఇక్కడ తీసుకోండి హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ వన్ వెజిటబుల్ కేవలం ఒక వెజిటబుల్ ని ఇష్టపడే వారు ఎంతమంది అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈ డేటా ప్రకారం కేవలం ఒక వెజిటబుల్ ని ఇష్టపడే వారు అంటే వీళ్ళే కదా ఇక్కడ ఈ 12 అనే వాళ్ళు ఎవరిని చెబుతుంది ఈ 12 కేవలం క్యాబేజ్ ని ఇష్టపడేవారు కేవలం క్యాలీఫ్లవర్ నిష్పడేవారు 15 మంది కేవలం క్యారెట్ నిష్పడలే 21 మంది కేవలం క్యాప్సికమ్ నిష్పడేవారు 13 మంది కాబట్టి ఈ సమ్ ఈ నాలుగు ఐటమ్స్ యొక్క సమ్ ఏదైతే ఉందో ఈ నంబర్స్ యొక్క సమ్ అదే కదా మనకి కేవలం ఒక్కొక్క వెజిటబుల్ నిష్పడేవారి యొక్క మొత్తాన్ని ఇస్తుంది ఎంత అవుతుంది సమ్ చేస్తే 12 17 27 28 48 51 61 61 ఇస్ ద ఆన్సర్ కేవలం ఒక్క వెజిటబుల్ నిష్పడేవారు ఎంతమంది అవుతారు 61 అవుతారు 61 ఇస్ ద ఆన్సర్ ఓకే ఒకే చోట చూడండి క్వశ్చన్ ని లేదు ఈ క్వశ్చన్ ఒకే చోట కావాలంటే చూడండి ఇక్కడ క్వశ్చన్ చూపిస్తాను ఒకే చోటకి ఇప్పుడు చూడండి ఒకే చోటకి వచ్చేసింది క్వశ్చన్ మీకు కావాల్సింది ఒకే విండోలోకి రెండు ఒకే డేటా మీద కాబట్టి ఒకే చోట ఇచ్చింది చూడండి హౌ మెనీ స్టూడెంట్స్ లైక్ ఓన్లీ వన్ వెజిటబుల్ ఈ మొత్తం కూడా ఏమో దట్ ఈ 61 అయిపోయింది మా ఆన్సర్ రెండుకి అదే డేటా రెండు క్వశ్చన్లు ఇక్కడ ఇచ్చాను చూడండి ఈ క్వశ్చన్ చేసామండి చూడండి ఇఫ్ ద లెంత్ ఎల్ సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ బి సెంటీమీటర్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 25% 25% ఫైన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఏరియాస్ ఆఫ్ ది ఓల్డ్ అండ్ న్యూ రెక్టాంగిల్స్ అంటున్నాడు ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవేమో ఎల్ సెంటీమీటర్లు ఉంది వెడల్పేమో బి సెంటీమీటర్లు ఉంది వాటిని ఏం చేశాడు పొడవు వెడల్పు రెండింటిని కూడా 25% చొప్పున పెంచాడు అటువంటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి పాతదాని యొక్క వైశాల్యానికి మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు చూడండి రెండింటిని పొడవు వెడల్పు రెండింటిని పెంచాడు కాబట్టి కొత్తగా ఏర్పడిన దాని యొక్క వైశాల్యం పెద్దది ఉంటుంది కదా కాబట్టి పెద్ద దాని నుంచి చిన్న తీసేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది ఎంత అనేది 9/16 అండి కదా మీకు అవగాహన చెప్పేసి 9/16 చూడండి ఒకసారి 25% పెంచాడు 25% పెంచడం అంటే అర్థమైంది 25% మనం 1/4 రాసుకోవచ్చు అంటే 4 ఒకటి పెంచాడు కాబట్టి ఎలా మారుతుంది 4 ఒకటి పెంచాడు కాబట్టి 4 అనేది 5గా మారుతుంది లెంత్ని 5 పెంచి 4 నుంచి 5గా మార్చాడు బ్రెత్ని 4 నుంచి 5గా మార్చాడు కాబట్టి కొత్త లెంత్ ఏమవుతుంది 5L/4 అవుతుంది కొత్త బ్రెత్ ఏమవుతుంది 5B/4 అవుతుంది పాత ఎల్బీలో అంతే ఉన్నాయి కదా కాబట్టి పాత వయసులో ఎల్బీనే అవుతుంది 25LB/16LB ఇఫ్ 16 ఇస్ మైనస్ ఎల్బీ ఏమవుతుంది మనకి ఇక్కడ 16 పోతే కనుక ఏమి జస్ట్ భిన్నాలు తీసేయడమేనండి మీరు తీసేయగలరని నేను అనుకుంటున్నాను 9LB/16 9LB/16 ఇస్ ద ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు కదా చూడగానే అలాగే చెప్పేసి మీరు కూడా 9LB/16 ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది న్యూ ఏరియా అండ్ ది ఓల్డ్ ఏరియా నెక్స్ట్ వన్ ది యావరేజ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టూ చిల్డ్రన్స్ ఆర్ 30 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ రెస్పెక్టివ్ ది యావరేజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ అంటున్నాడు ఒక ఇన్ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళ యొక్క సరాసరి 30 సంవత్సరాలని ఇద్దరు పిల్లలు ఉన్నారంట వారి యొక్క సరాసరి 8 సంవత్సరాలు కుటుంబం మొత్తం యొక్క సరాసరి ఎంత అంటున్నాడు చూడండి ఇక్కడ ఇద్దరున్నారు కాబట్టి 30/60 తీసుకోవడమో 16 తీసుకోవడం చేయొద్దండి ఒకటి గమనించండి ఇక్కడ ఇద్దరున్నారు అది ఒకే గ్రూప్ ఉంది ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఒక గ్రూప్గా తీసుకుంటే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి ఒక ఐటమ్గా
పిల్లలు ఇద్దరిని కలిపి ఒకే ఐటమ్ గా తీసుకుంటే అక్కడ మనకి జస్ట్ ఈ ఇల్లు ఇద్దరు ఉన్నారు అంటే జస్ట్ 1:1 ఇంతకుముందు క్లాసెస్ లో కూడా చెప్పానండి యావరేజ్ అదే నెంబర్స్ ని చేయాల్సిన అవసరం లేదు ఆ రేషియో తీసుకోవాలని చెప్పేయచ్చు మనం యావరేజ్ ఏం మారదు వేరియడ్ యావరేజ్ అంటాం దాన్ని ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరుగానే తీసుకో ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరుగానే తీసుకుందాం అంటే ఇద్దరిని కూడేస్తే ఏమైపోయింది 30 + 8 = 38 అయిపోతుంది ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు చూడొచ్చు మనం ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కాబట్టి బై 2 వేస్తాం దట్ ఈస్ 19 ఇయర్స్ ఇస్ ద ఆన్సర్ వాళ్ళ యొక్క యావరేజ్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి మీరు 60 16 తీసుకున్నా ఇబ్బంది ఏం లేదండి అలానే చేస్తారు బై 4 వేస్తారు కానీ ఎక్కువ డేటా ఇచ్చినా సరే 200 మంది 300 మంది ఇచ్చినా సరే అప్పుడు ఏం చేస్తాము 200 చేయడం చాలా ఇబ్బంది అయింది కదా జస్ట్ ఇక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురుగా తీసుకుంటే మీరు 100 రెట్లు ఇచ్చిన డేటాని తక్కువ ప్రాసెస్ చేసే విధంగా మార్చేసుకున్నట్టు 100 రెట్లు తగ్గించేసినట్టు అప్పుడు లెక్కన మీరు ఓకే నెక్స్ట్ వన్ ఏ స్కోర్డ్ ఏ స్టూడెంట్ స్కోర్డ్ 470 మార్క్స్ ఇన్ 6 సబ్జెక్ట్స్ ది మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఈస్ 100 వాట్ ఈస్ ది స్కోర్ ఇన్ ది పర్సంటేజ్ టర్మ్స్ ఒక విద్యార్థి అంట 6 సబ్జెక్టుల్లో మొత్తంలో కలిపి 470 మార్కులు సాధించాడు ప్రతి సబ్జెక్టు కూడా ఎగ్జామ్ పెట్టింది 100 మార్కులకి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ అతని యొక్క పర్సంటేజ్ చెప్పంటున్నాడు వెరీ సింపుల్ క్వశ్చన్ కదండి 470 ఏం చేస్తాం 6 పెట్టి డివైడ్ చేస్తాం పర్సంటేజ్ కావాలన్నప్పుడు 600 రాసి ఇంటూ 100 రాయడం అవసరం లేదండి అర్థం చేసుకోవాలి పర్సంటేజ్ రాయడం మీకు అందరికీ వచ్చారని అనుకుంటున్నాను 642 50 648.33 78.33 ఆప్షన్ సి వన్ ఆన్సర్ అయిపోతుంది 78.33 నెక్స్ట్ వన్ ఎన్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ 26,000 ఎట్ అ డిస్కౌంట్ ఆఫ్ 35,000 ఫైన్ ద సెల్లింగ్ ప్రైస్ ఇఫ్ ద డిస్కౌంట్ వాజ్ 15% అంటున్నాడు ఒక వస్తువుని 35% డిస్కౌంట్ ఇచ్చి అమ్మితే 24,000కి అమ్మగలిగారంట అదే 15% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతున్నాడు తప్పనిసరిగా ఎక్కువే ఉంటుంది కదా 26,000 కంటే ఒకటే ఆప్షన్ ఎక్కువ ఉంటే అది కళ్ళు మూసుకొని పెట్టేసేయచ్చు 4 ఆప్షన్లు 20,000 కంటే ఎక్కువ ఇచ్చారు కాబట్టి అర్థం చూడండి 35% డిస్కౌంట్కి అమ్మడం అంటే అర్థమైంది 35% డిస్కౌంట్కి అమ్మడం అంటే 65% ఆఫ్ ది మార్క్ ప్రైస్కి అమ్మడమే కదా 65% అది చెప్పిన ప్రైస్కి అమ్మడం దట్ ఈస్ 26,000 మరి డిస్కౌంట్ 15% అయితే కనుక డిస్కౌంట్ 15% ఇవ్వడం అంటే ఎంత కమ్మడప్పుడు 85% కమ్మడమే 85% కమ్మితే ఎంత అని 65 ఓకే ఎన్నిసార్లు తీసుకోవచ్చు 4 24 24 ఓకే 400 84 ఇందులో 32 34 34 అండి 34,000 64 సార్లు పోయింది 40 పక్కన రెండు సున్నాలని 84 ఓకే 34,000 ఆ మ్యాన్ కవర్స్ 1 కిలోమీటర్ 10 మినిట్స్ వాట్ ఈస్ స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ ఒక వ్యక్తి అంట 1 కిలోమీటర్ని 10 నిమిషాల్లో కవర్ చేశాడు అతని వేగాన్ని కిలోమీటర్ పర్ అవర్ గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడని చెప్పమంటున్నాడు చూడండి క్వశ్చన్ తప్పుందండి ఆన్సరు క్వశ్చన్ పేపర్లో కూడా ఇచ్చారు చూడండి ఫర్ దిస్ క్వశ్చన్ రెస్పాన్స్ ఇస్ ఫౌండ్ క్వశ్చన్ ఆన్సర్ సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ ఈ క్వశ్చన్ని తీసేసి మిగతా వాటికి మార్క్స్ తీసుకున్నాడు క్వశ్చన్ పేపర్లో కానీ మనం చేద్దాం చూడండి తప్పుందని మీకు అర్థమైపోతుంది 1 కిలోమీటర్ని 10 నిమిషాల్లో వెళ్ళాడు గంటకి ఎంత అని అంటే 10 నిమిషాల్లో వాడు ఎంతో ప్రయాణించాడు 1 కిలోమీటర్ మరి గంట అంటే 60 నిమిషాలు చెప్పాలి కదా 60 నిమిషాలు ఎంతో వెళ్తాడు 6 కిలోమీటర్స్ అంటే వాడి యొక్క వేగం అని చెప్పుకోవచ్చు 1 గంటలో 6 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తున్నాడు కాబట్టి వాడి యొక్క వేగం 6 కిలోమీటర్స్ పర్ అవర్ అవుతుంది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు అసలు ఆప్షన్లో ఇవ్వండి తప్పించాడు క్వశ్చన్ అది ఆర్ఆర్బి కూడా అందరికీ నెగ్లెక్ట్ చేశాం క్వశ్చన్ అని తర్వాత ప్రకటించారు చూడండి నెక్స్ట్ వన్ అ మ్యాన్ డిపాజిట్స్ 500 రూపీస్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఫర్ 2 ఇయర్స్ 10% పర్ యానం కాంపౌండ్ యాన్యువల్లీ ఫైన్ ద మెచ్యూరిటీ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ 2 ఇయర్స్ అంటున్నాడు ఒక వ్యక్తి అంటే ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తున్నాడు బిగినింగ్లో 500 రూపాయలు 10% చక్రవడ్డీ చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాడు 2 సంవత్సరాల చివరిలో మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు అతనికి ఎంత డబ్బులు వస్తున్నాడు అంటే మొత్తం అతను పెట్టిన డబ్బులు ప్లస్ వడ్డీ మొత్తం కలిపి చెప్పాలి మనం మొత్తం అమౌంట్ ఎంత వస్తుందని అడుగుతున్నాడు చూడండి మొదటి సంవత్సరం మొదట్లో అది 500 పెడతాడు అది 2 సంవత్సరాల పాటు వడ్డీని సాధిస్తుంది ఎందుకంటే అది 2 సంవత్సరాల పాటు ఉంది పెట్టుబడిలో కాబట్టి 2 సంవత్సరాల వడ్డీ వస్తుంది దానికి చక్రవడ్డీ మొదటి సంవత్సరం చివరిలో పెట్టింది లేదా 2వ సంవత్సరం మొదట్లో పెట్టింది ఏదైతే ఉందో 500 రూపాయలు అది కేవలం 1 సంవత్సరం పాటు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లో ఉన్నట్టు కాబట్టి దానికి 1 సంవత్సరానికి వడ్డీ పడుతుంది అది ఎంత అవుతుంది 10% చూడండి మొదటిసారి ఇప్పుడు వాడు ఏమిటాడు మొదటిసారి 500 పెట్టాడు తర్వాత 500 పెట్టాడు కాబట్టి మొత్తం మీద అతను పెట్టింది ఏమనుకోవచ్చు పెట్టుబడి 500 చొప్పున 2 సార్లు పెట్టాడు కదా కాబట్టి 500 రెండు రాసేయండి అదేమవుతుంది 1,000 రూపీస్ అతను మొత్తం పెట్టిన పెట్టుబడి 1,000 రూపీస్ అయింది ఇప్పుడు మొదటిసారి ఇప్పుడు వడ్డీ రాయాలి మనం ఆ 1,000 రూపాయలు తప్పనిసరిగా వస్తే దాంతోపాటు వడ్డీని కూడా క్యారీ చేస్తాయి కదా మరి ఎంత మొదటిసారి ఏదైతే పెట్టాడో 2 సంవత్సరాల పాటు అది వడ్డీలో ఉంది కాబట్టి 10% చొప్పున 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం 21% అవుతుంది కన్సకటివ్
ఇంక్రీజ్మెంట్ మీకు తెలుసని అనుకుంటున్నాను. రెండు సార్లు వరుసగా 10% చొప్పున మొత్తం మీద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ పర్సెంట్ ఏమవుతుంది 21% అవుతుంది. పర్సంటేజ్ లో తప్పనిసరిగా మన ఛానల్లోని పర్సంటేజ్ వీడియోస్ చూడండి. ఇటువంటివన్నీ చిటికలో చేసేస్తారు మీరు. 21% అవుతుంది దీని మీద 500కి. మొదటి సంవత్సరం మొదట్లో పెట్టిన 500కి 2 సార్లు వడ్డీ, 2 సార్లు వరుస పదుగా 10 సార్లు పెంచితే 20% కాదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది 21% అవుతుంది. 21% అవుతుంది 1% 5 కాబట్టి 21% 105 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది? 105 రూపాయలు. మొదటి సంవత్సరం మొదట్లో పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయి 500 వాటికి 105 రూపాయలు వడ్డీ వచ్చింది. మరి 2వ సంవత్సరం మొదట్లో పెట్టిన 500కి 1 సంవత్సరానికి మాత్రమే వడ్డీ పడుతుంది, అది 10%. 500 10% 50 రూపీస్. మొత్తం మీద ఏమొచ్చేస్తుంది 1155 రూపాయలు అతనికి మొత్తంగా వచ్చేస్తుంది. పెట్టిన 1000 రూపాయలతో పాటు ఈ 155 రూపాయలు వడ్డీ కలుపుకొని 1155 రూపాయలు అతని యొక్క 2 సంవత్సరాల చివరిలో మెచ్యూరిటీలో వస్తుంది. వెరీ సింపుల్గా వచ్చినండి, 4 or 5 సెకండ్స్లో చెప్పేస్తారు మీరు కూడా. కాబట్టి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సార్లు వరుసగా పెంచుకుంటే 21% అవుతుందని, 2వ సారి పెట్టింది 1సారి మాత్రమే ఉంది కాబట్టి 1 సంవత్సరానికి అంటే 1 సైకిల్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 10% అవుతుంది. ఈజీ క్యాల్కులేషన్. 500 మీద కూడా ఫస్ట్గా 1155. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ 10 నెంబర్స్ ఈస్ 35 అండ్ ఈచ్ నెంబర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2 దెన్ ద మీన్ ఆఫ్ ది న్యూ సెట్ ఆఫ్ నెంబర్స్ అంటున్నారు. చూడండి, ఒక డేటా కొంత డేటా ఇచ్చి దాని యొక్క యావరేజ్ మనకు తెలుసు. ఓకే, ఈ డేటాలో ఉన్న ప్రతి టెర్మ్ పైన ప్రతి పదం పైన మనం ఏదైతే మార్పు చేస్తామో అదే మార్పు యావరేజ్ పైన కూడా ఉంటుందండి. కాబట్టి ప్రతి పదాన్ని 2 పెంచారు కాబట్టి యావరేజ్ కూడా అదే మార్పు చెందుకొని 35 కాస్త 2 పెరిగి 37గా మారుతుంది. ఆప్షన్ డి ఇస్ ఆర్ ఆన్సర్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ 6 మీటర్స్, ఫైండ్ ఇట్స్ ఇఫ్ ద అండ్ ఇట్స్ పెరిమీటర్ ఇస్ 64 మీటర్స్ అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ అంటున్నాడు. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల మధ్య భేదం 6 మీటర్లు ఉంది, దాని యొక్క చుట్టుకొలత 64 మీటర్లు, అయితే దాని యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పుల మధ్య భేదం 6 అంటే తప్పనిసరిగా పొడవే పెద్దది ఉంటుంది కదా బై డిఫాల్ట్. లెంత్ కంటే బ్రెడ్త్ 6 తక్కువ ఉన్నట్టు జస్ట్ లెంత్కే బ్రెత్కి మధ్య డిఫరెన్స్ 6. మనకి ఇక్కడ ఏమి చెప్తాం, పెరిమీటర్ 64 అని చెప్పారు. పెరిమీటర్ అంటే ఏంది, 2 పొడవులు 2 వెడల్పులు కూడుకుంటే 64. మరి 1 పొడవు 1 వెడల్పు కూడి ఉంటే అంటే ఎల్ ప్లస్ బిఎం అనేది దీంట్లో సగం అయి ఉండేది కదా 32 అయి ఉండేది. ఎల్ ప్లస్ బిఎం అవుతుంది 32 అవుతుంది. మనకేం కావాలి, ఏరియా కావాలి. ఏరియా అంటే ఏం తెలవాలి మనకి, ఎల్బి. ఏరియా ఈక్వల్ టు ఎల్బి అంటే పొడవు వెడల్పుల యొక్క లబ్ధాన్నే మనం దాని యొక్క వైశాల్యం అంటాం. ఈ రెండు నుంచి ఎల్బి రాబట్టాలి. జస్ట్ ఈ క్యాన్సిల్ చేసేసి ఏం అక్కర్లేదు, మీరు ఎలా తీసుకోవచ్చు. 30 అంటే ఎల్బి వచ్చేది 19 అని తెలిసిపోతుంది. ఓకే, ఇదేం తెలిసిపోతుంది మీకు 13. ఓకే, 19 నుంచి 13 చేస్తే 6 వస్తుంది. 13 ఎల్బిఎల్ అని తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎల్బి ఏమవుతుంది, 19 times of 13 చివరిలో 7 వస్తుంది. 247 ఇస్ ద ఆన్సర్. యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని చెప్పండి. క్యాల్కులేషన్ తగ్గించుకోండి, ఎంత సాధ్యం ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది. 13 తీసుకుంటే చివరిలో యూనిట్ రావాలి, యూనిట్ డిజిట్ 7 రావాలి. చూడండి, అయిపోయింది. దాన్ని కూడా క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చేసినా పెద్ద ఇబ్బంది కాదు. 19 90 13 57 247 అయిపోయింది. నెక్స్ట్ వన్, ది ప్రైస్ ఆఫ్ 12 kgs ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ 6 kgs ఆఫ్ రైస్. ది ప్రైస్ ఆఫ్ 10 kgs ఆఫ్ షుగర్ అండ్ 8 kgs ఆఫ్ రైస్ ఈజ్ 1040. ఫైన్ ద ప్రైస్ ఆఫ్ 1 kg ఆఫ్ షుగర్ అంటున్నాడు. 12 kgs షుగర్ ధర 6 kgs రైస్ ధరకు సమానం అంట. 12 kgs షుగర్ ధర చక్కెర ధర 6 kgs రైస్ ధరకు సమానం. ఇతను 10 kgs షుగరు ప్లస్ అండ్ 8 kgs ఆఫ్ రైస్ తీసుకుంటే 10 40 అయిందంట. 10 kgs చక్కెర కొన్నాడు, మరి 8 kgs రైస్ తీసుకుంటే 10 40 అయింది. 1 kg షుగర్ ఎంత ప్రైస్ అయింది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, 6 kgs రైస్కి మనం ఎన్ని కొనొచ్చు, 12 kgs షుగర్ కొనొచ్చు. 6 kgs రైస్కి 12 kgs షుగర్ కొంటున్నామంటే రైస్ డబుల్ ఉన్నట్టే కదా ప్రైస్. రైస్ యొక్క ప్రైస్ అంటే ధర డబుల్ ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ 8 kgs రైస్ని మనం 8 kgs రైస్ని ఏం తీసుకొచ్చినప్పుడు 16 kgs చక్కెర కొనగలం కదా మనం. ఇక్కడ చూడండి, 6 kgs రైస్తో నువ్వు 12 kgs చక్కెర కొనగలిగితే మరి 8 kgs రైస్తో 8 x 16 kgs చక్కెర కొనగలుగుతాం. ఇక్కడ 16 kgs చక్కెర ప్లస్ ఇక్కడ 10 kgs చక్కెర, మొత్తం 26 కిలోలు కొన్నాం. కాబట్టి ఏం చెప్పొచ్చు, 10 40 ని 26తో డివైడ్ చేస్తే సరిపోతుంది మనకి 26 40 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 6 అండ్ దర్ ఎల్సిఎం ఇస్ 108. ఇఫ్ 1 నెంబర్ ఇస్ 12 దెన్ ద అదర్ ఈజ్ అంటున్నాడు. 2 సంఖ్యల యొక్క గసాబా 6, కసాగు 108, ఆ రెండింటిలో 1 సంఖ్య 12 మరి 2వ సంఖ్య ఏమవుతుంది అంటున్నాడు. 2 సంఖ్యల యొక్క లబ్ధం వాటి యొక్క కసాగు మరియు గసాబాల యొక్క లబ్ధానికి సమానం అవుతుంది కదా, తెలిసిందే కదండి అది. ప్రతి వీడియోలోనూ
ప్రతి పేపర్లోని 20 క్వశ్చన్ ఒకటి ఇస్తున్నాడు వెరీ సింపుల్ చూడండి ఒక సంఖ్య యొక్క రెండు సంఖ్యల యొక్క కసాగు మరియు గసాబాల లబ్దం ఆ రెండు సంఖ్యల యొక్క లబ్దానికి సమానం అవుతుంది వాటిలో ఒక లబ్ద సంఖ్య ఎంత 12 అయిపోయింది అరకొట్లో అరలు తీసుకుంటాం 54 ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ఆర్ ఆన్సర్ 6 ఇంటూ 108 చేశాం బై ఒక నెంబర్ 12 కాబట్టి 12 తో క్యాన్సిల్ చేశాం సింపుల్ గా 54 థాంక్యూ అండి ఈ వీడియోలో ఈ పేపర్లని మిగతా క్వశ్చన్స్ ని నెక్స్ట్ వీడియోలో చేద్దాం థాంక్యూ